మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం లేదని అనడంతో రాహుల్ గాంధీపై కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ స్నేహితుడు అదానీని ప్రశ్నించడం వల్లే రాహుల్పై కేసులు పెట్టారని, రాహుల్ పార్లమెంట్లో ప్రశ్నిస్తారనే ఈ విధమైన కుట్ర పన్నారని, మోడీ ఇష్టం వచ్చినట్లు అధికార దుర్వినియోగం చేసి బెదిరింపులతో అందరినీ బీజేపీలోకి జాయిన్ చేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్లోకి రాకుండా అడ్డుకోవడాన్ని ఖండిస్తూ రాహుల్ గాంధీకి దేశ పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు మద్దతుగా నిలిచిన బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏకధోరణిగా వ్యవహరించడం చాలా విచారకరమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. తర్వాత మనం రంజాన్ సీజన్లో ఉన్నాం, అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈవేళ భారతదేశంలో ప్రజాస్వామ్యం డేంజర్లో ఉంది అని చెప్పడానికి చాలా నిదర్శనాలు కల్పిస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత, దేశ ఐక్యత గురించి, దేశ ప్రగతి గురించి చేసిన తర్వాత, ఆయన్ని హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానిస్తే అక్కడ వెళ్ళడం, ఆయన ఉన్న బాధ చెప్పుకున్నాడు. ఏం చెప్పాడు ఆయన? మేము ఏమైనా ముఖ్యమైన అంశాలు మేము చర్చిద్దామంటే మాకు పార్లమెంట్లో అవకాశం దొరకటం లేదు, మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేదా డెమోక్రసీ డేంజర్లో ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన మాటలు స్పష్టంగా విన్నారో లేదో కానీ ఆయన మొత్తం దేశానికి ఇన్సల్ట్ చేశాడు, డెమోక్రసీని ఇన్సల్ట్ చేశాడు, యాంటీ నేషనల్గా మాట్లాడాడు అనే ఒక పెద్ద నినాదం తీసుకొచ్చి ఆయన చేసిన కృషిని అంతా కూడా టార్నిష్ చేయడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగా అదానీ గారి ఎక్స్పోజర్ జరిగింది. అదానీ గారికి ఆయన వ్యవస్థల్లో ఏ విధంగా అయితే పెట్టుబడి బయట నుంచి వచ్చిందో ఇదంతా కూడా ఎక్స్పోజర్ జరిగింది. ఎక్స్పోజర్ జరిగి అందులో సుమారు 23,000 కోట్లు ఆయన వ్యవస్థల్లోకి, ఆయన సంస్థల్లోకి రావడం జరిగింది. దాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. అయితే దీన్ని డైవర్ట్ చేయడానికి వెంటనే 2019లో మరి ఒక గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఏదైతే కేసు ఫైల్ చేసి ఆయన హోల్డ్లో పెట్టాడో దాన్ని యాక్టివేట్ చేయడం జరిగింది. ఆయన ఎక్కడ మాట్లాడాడు ఈయన? రాహుల్ గాంధీ గారు కోలార్లో మాట్లాడారు, క్యాంపెయిన్లో మాట్లాడినప్పుడు 2019లో. ఆయన ఏమన్నారంటే కొంతమంది దొంగలు బయటకు వెళ్ళిపోయారు, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్ళు. అయితే ప్రధానమంత్రి గారి మోడీ గారితో ఈ కామన్ సర్నేమ్ ఉండడం చాలా విచిత్రం అని అన్నాడు. బహుశా రాహుల్ గాంధీ గారికి వాళ్ళు ఏ క్యాస్టో కూడా ఆయన తెలియదు. రాహుల్ గాంధీ గారు కోలార్లో మాట్లాడారు, క్యాంపెయిన్లో మాట్లాడినప్పుడు 2019లో. ఆయన ఏమన్నారంటే కొంతమంది దొంగలు బయటకు వెళ్ళిపోయారు, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్ళు. అయితే ప్రధానమంత్రి గారి మోడీ గారితో ఈ కామన్ సర్నేమ్ ఉండడం చాలా విచిత్రం అని అన్నాడు. బహుశా రాహుల్ గాంధీ గారికి వాళ్ళు ఏ క్యాస్టో కూడా ఆయన తెలియదు. బీజేపీ మాత్రం బ్యాక్వర్డ్ క్లాస్ని ఇన్సల్ట్ చేశారు. చివరికి లలిత్ మోడీ, నీరవ్ మోడీ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా కాదు, మోడీ అనే సర్నేమ్ బ్లాక్ మెయిల్ క్లాసు వాళ్ళు ఇన్సల్ట్ చేశారు అనే నినాదం తీసుకొచ్చి ఆయన వెంటనే ఒక కోర్టు ఆయనకి వ్యతిరేకంగా ఆయన డిస్క్వాలిఫై చేయాలని తీర్పు ఇవ్వడం, మర్నాడే పార్లమెంట్ నోటీస్ ఇవ్వడం, తర్వాత 2 రోజుల్లో ఆయనకేమో ఎవిక్షన్ నోటీస్ ఇవ్వడం, క్వార్టర్స్ ఇవన్నీ కూడా వరుసనే జరిగిపోయాయి. అంటే దీన్ని బట్టి ప్రధానమంత్రి గారి స్నేహితుడైన అదానీ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందో ప్రశ్నించగానే ఆయన విక్టిమైజ్ చేయడం చాలా ఎంత
అసంభవం ఇది ఎంత దురదృష్టమో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది మనం చూస్తున్నాం పార్లమెంట్లో చర్చ లేకుండా కన్సర్న్ పార్టీస్తో చర్చ లేకుండా ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి చర్చ లేకుండా మూడు వ్యవసాయ బిల్లు పార్లమెంట్లో తీసుకురావడం మనం చూసాం. ఎవరితోనో చర్చించారా? రైతు సంఘాలతో చర్చించారా? చర్చించలేదు. రైతులతో చర్చించారా? చర్చించలేదు. మిగతా పార్టీలతో చర్చించారా? చర్చించలేదు. అయితే ఈ మూడు బిల్లులు తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రతిపక్షం ఇది చర్చిద్దాం అని చెప్తే చర్చించలేదు. చివరికి ఏమైంది? రైతులు రోడ్డు ఎక్కారు. సుమారు సంవత్సరంన్నర వాళ్ళు పట్టుదలగా చేస్తే యూపీ ఎలక్షన్స్ వస్తున్నాయని వెంటనే విత్డ్రా చేయడం జరిగింది. ఇదే రాహుల్ గాంధీ గారు అన్నారు, మా ప్రజాస్వామ్యం పనిచేయట్లేదు, పార్లమెంట్లో మాకు అవకాశం ఉండట్లేదు. అయితే యాంటీ నేషనల్గా మాట్లాడారు అని అన్న దాన్ని కూడా నేను వివరిస్తాను అని మూడుసార్లు రిక్వెస్ట్ చేసి మూడోసారి రిటర్న్ ఫామ్లో నాలుగోసారి రిటర్న్ ఫామ్లో స్పీకర్కి ఇచ్చినా కూడా ఆయన పార్లమెంట్లో ఏం మాట్లాడతారో, ఏమి క్లారిఫికేషన్ ఇస్తారో, తర్వాత అదానీ వ్యవస్థల గురించి ఏమీ లేదు ఇస్తారో అనే భయంతో ఆయన డిస్క్వాలిఫై చేయడం. ఈ విధంగా మన ప్రజాస్వామ్యం ఈనాడు నడుస్తుందండి. ఇంతకంటే దురదృష్టం ఎక్కడా లేదు. ప్రతి వ్యవస్థ ఏదైతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మిగతావన్నీ కూడా కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది. ఇది నియంత్రిత పాలన కాదా అనేది కూడా మరి ఆత్మసాక్షిగా ప్రజలు తర్వాత దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ప్రశ్నించుకోవాలి. ఇది ఈ విధంగా సాగితే ఇది మన ప్రజాస్వామ్యానికి హెల్దీయా కాదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ విధంగా ఏదైతే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయో ఇష్యూస్ అది పబ్లిక్ ఇంట్రెస్ట్లో నాయకులు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రశ్నిస్తే మరి ఈ విధంగా వాళ్ళ నోరు మూయడానికి చూపిస్తారా అనేది కూడా మనం ప్రశ్నించాలి. ఈ విధంగా ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు కాదు. ఇది మరి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అయితే ఎటు వచ్చి మాకు ఒక నమ్మకం ఉంది, సుప్రీంకోర్టులో ఇది అప్పీల్ అయినప్పుడు తప్పకుండా సుప్రీంకోర్టు ఒక పౌరుడి హక్కుని రాహుల్ గాంధీ గారు ఒక భారతీయ పౌరుడిగా ఆయన హక్కుని కాపాడతారనే నమ్మకం మాకుంది. అయితే ఇప్పుడు అవుతున్నది మాత్రం చాలా దురదృష్టమైన పరిస్థితి. పార్లమెంట్లో డిబేట్ చేయనివ్వటం లేదు. బయట పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ ఇప్పుడు అదానీ వ్యవస్థల్లో ఎల్ఐసి పెట్టుబడి 1% ఉంది వాళ్ళ పెట్టుబడిలో. అది చిన్న మొత్తం కాదు, అది పబ్లిక్ సమ్మే కదా. అయితే ఇవన్నీ కూడా మరి ప్రశ్నిస్తున్నాం. ఏ విధంగా అయితే మరి ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్లు పెట్టించుకుంటున్నారో కావాల్సినప్పుడు, ఏ విధంగా అయితే ఆర్బీఐ ద్వారా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మనీ మరి బ్యాంకులకి రిలీజ్ చేసుకుంటున్నారో, ఏ విధంగా అయితే ఈడీని సిబిఐని కూడా వాడుకుంటున్నారో మనం చూస్తున్నాం. అయితే మన తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చూపించారు, ఎవరైతే కరెక్ట్గా ఐడెంటిఫై అయ్యారో వాళ్ళ మీద ఈడీ కేసు వేయటం, సిబిఐ రైడ్ చేయటం, వాళ్ళు బీజేపీకి సరెండర్ అయిపోతే ఈడీ కేసు లేదు, సిబిఐ కేసు లేదు. అదే విధంగా ప్రభుత్వాలను పూర్తి చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగింది, ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను నేను స్వయంగా కళ్ళారా చూశాను. నేను ఏక్నాథ్ షిందే అలా కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి ఏ విధంగా ప్రభుత్వాన్ని స్థాపించారో మనం చూసాం. ఈయన జనరల్గా కమెంట్ చేస్తే అది ఒక బ్యాక్వర్డ్ క్లాస్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి ఒక భూతద్దంలో చూపించి ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అదే మాటకు వస్తే మరి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో మోడీ గారు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఎంత హేళనగా ఎంత అసహ్యంగా మమతా బెనర్జీని మరి రిఫర్ చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. చాలా హేళనగా ఓ దీదీ అని మాట్లాడటం జరిగింది.